So I am very happy to be with you along with my family, all my family members. మీ మధ్య ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి కాల్విన్ని చూసిన వెంటనే మా మాస్ గారు గుర్తుకొచ్చారు. నేతాజీ మాస్ గారు ఆయన కేవలం నాకు ఎకనామిక్స్ మాస్ గారే కాదు, ఆల్ ఇన్ ఆల్ ఆయన ఫ్రెండు, ఫిలాసఫరు, గైడు, కౌన్సిలరు, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. ఒక మాస్ గారికి శిష్యుడు ఆ విధంగా ఉంటారా అనేది చాలామంది ఆశ్చర్యపడేవాళ్ళు. మాస్ గారు ఇంటికి వెళ్తే కొన్ని గంటలు అట్లా మాట్లాడుతుంటే మేడం గారు రెండుసార్లు టీ ఇచ్చేవాళ్ళు. సో మాస్ గారు బ్యాచులర్గా తెలుసు, ఫస్ట్ మాకు లెక్చరర్గా అపాయింట్ అయినప్పుడు మాకున్న లెక్చర్స్ అందరిలో కూడా చాలా దైవభక్తి, చాలా ఆప్యాయత, ప్రేమ, విద్యార్థులంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి. మాకు ఫస్ట్ బ్యాచ్ ఏబిఎం జూనియర్ కాలేజీ ఒంగోలు, అక్కడ మేము ఫేర్వెల్ పార్టీ ఫస్ట్ బ్యాచ్ చెప్తూ ఉంటే సార్కి ఆరోగ్యం బాగాలేక సీఎం హాస్పిటల్లో ఉన్నారు. సో మేము వెళ్ళినప్పుడు, సో మీరు ఎట్లయినా కానీ రావాలా, ఈ ఫేర్వెల్ పార్టీలో రెండు మాటలు చెప్పాలా. సో అందరం వెళ్ళి లాక్ వచ్చాము ఆయన్ని. సో లాక్ వచ్చి మాకు రెండు మాటలు చెప్పాడు ఫేర్వెల్లో. సో అద్భుతమైనటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి సహవాసం ఉండేది. మరి పెళ్ళైన తర్వాత మేడం గారు కూడా చాలా సమీపంగా వాళ్ళ కుటుంబంతో నేను జీవించేవాడిని. అలాగనే అన్ని విషయాల్లో నేను లేనప్పుడు, సేవలు ఉన్నప్పుడు, నా తల్లికి హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాస్ గారు నడవలేరు, ఆయన వచ్చి మా మదర్ని తీసుకొని బిఎల్ఆర్ని హాస్పిటల్లో తీసుకొని వెళ్ళారు. సో చాలా ఆ దినాలన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఈజ్ అ గ్రేట్ మాస్టర్, గ్రేట్ సోల్. సో ఆయన్ని మర్చిపోలేను నేను, ఎందుకంటే చాలా గొప్ప, నా జీవితం మీద గొప్ప ముద్ర వేయబడింది. మరి కాల్విన్ పుట్టినప్పుడు అప్పుడు అడిగాను మాస్ గారు ఏం పేరు పెడుతున్నారంటే, అయ్యా కాల్విన్ అని మాస్ గారు అన్ని విషయాలు చెప్పేవాడు నాతో. కాల్విన్ అని పెడుతున్నాను, ఫస్ట్ టైం నేను వినడం యాక్చువల్గా. అప్పటికి ప్రభు నమ్ముకున్నాను కానీ కాల్విన్ గురించి ఎక్కువ నేను చదవలేదు. ఆయన చెప్పాడు కాల్విన్ ఎవరో, ఎంత రిఫార్మిస్టో అన్ని విషయాలు చెప్తూ, ఇతను దేవుని సేవ చేయాలని నా కోరికగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే కూర్చొని నాకు ఆ మాస్ గారి మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, మాస్ గారి గురించి మీకు చాలామందికి తెలియకపోవచ్చు. మరి ఏబిఎంలో చదివిన వాళ్ళైతే మీకు తెలిసి ఉంటుంది, కానీ మరి అంత ముందు చూపు, విజన్ కలిగినటువంటి వ్యక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు వెనకాల ఒక రీజన్ ఉంది. రెండో అబ్బాయి శామ్యూల్సన్, హీఈస్ ఎ లవర్ ఆఫ్ ఎకనామిక్స్. ఒక ఎకానమిస్ట్ పేరు పెట్టుకున్నాడు, అమెరికన్ ఎకానమిస్ట్ అని చెప్పాడు నాకు. అమెరికన్ ఎకానమిస్ట్ అయ్యా ఆయన అని ఆయన యొక్క కొన్ని చెప్పినప్పుడు, బీకామ్ ఎకనామిక్స్లో ఆయన పేరు చాలాసార్లు వచ్చింది, ఆ ఎకానమిస్ట్ పేరు. సో మాస్ గారి సబ్జెక్ట్ అంటే ఎంత ప్రేమో, అట్లా ఒక్కొక్కరి పేరు వెనకాల ఆయన ఒక్కొక్క ఆలోచనతో చాలా గొప్పగా ఆయన పెట్టాడు. ఐ థింక్ ఆయన ఇప్పుడు ఈ సేవ చూస్తూ ఆయన ఖచ్చితంగా సంతోషిస్తాడు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేనిలేదు. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. సో ఈ సందర్భంలో నాకు నేనైతే చిన్న మందిరం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూశాక ఐఎమ్ రియల్లీ అమేజ్ టు సీ. ఎందుకంటే కాల్విన్లో అటువంటి టాలెంట్స్ ఉన్నాయి, గొప్ప టాలెంట్స్ ఉన్నాయి. నాకు తెలుసు, హైదరాబాద్లో స్టాఫ్గా పనిచేసేటప్పుడు నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాతో పాటు తిరిగాడు ఆయన. సో అద్భుతమైన మినిస్ట్రీ, అద్భుతమైనటువంటి టాలెంట్స్, ఇన్సైట్స్ కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వాళ్ళ సతీమణి గారి నాన్నగారు జాషువా గారు, ఆయన నాకు చాలా పర్సనల్ ఫ్రెండ్. వాళ్ళ మదర్ గారు కూడా తెలుసు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ చిన్నపిల్లల డ్యాన్స్ చూస్తూ ఉన్నాను, వాళ్ళ డ్యాన్స్ చూస్తున్నాను, అక్కడ డాక్టర్ అమ్మగారు చేయడం కూడా చూస్తూ ఉన్నాను. ఎంత లైవ్లీగా ఆమె చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఆమెకి వెళ్ళి వాళ్ళు ఫాలో అవుతూ చేస్తూ ఉన్నారు. ఈజ్ అ గుడ్ టీచర్, నాట్ ఓన్లీ మెడికల్ ప్రాక్టీషనర్ బట్ ఆల్సో గుడ్ టీచర్. సో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ నాన్నగారు తో కలిసి, కృపారావు గారితో కలిసి ఈ చుట్టుపక్కలంతా గ్రామాలు తిరిగాము. ఫస్ట్సారి ఒంగోలుకు వచ్చినప్పుడు ఆయన
మేమే రిసీవ్ చేసుకున్నాం ఆయన్ని. నేను దీన్ దయాలు మరి అమ్మగారు పరిశుద్ధ అమ్మగారు అంత కలిసి ఆ ప్రాంతాలన్నిటి కూడా సేవ చేశాం. ఈరోజు వాళ్ళ అబ్బాయిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలామంది ఆత్మీయులు చూస్తున్నాను. ఓకే, సో ఇట్స్ ఏ జాయ్ఫుల్ టైమ్, థర్డ్ యానివర్సరీ. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్, గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, ఒకరొకరు మరి గ్రీటింగ్స్ చెప్పుకోవడానికి. దేవుడు ఇంత చక్కటి అవకాశం ఇచ్చాడు, ఇంత చక్కటి సంతోషకరమైనటువంటి దాంట్లో నన్ను కూడా పాలిభాగస్థం చేసిన మీ పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నా కుటుంబం తరపున నేను చెప్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వర్లరా, ఒక సంఘం ఏ విధంగా ఉండాలా? వాట్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ఎ లివింగ్ చర్చ్? ఒక జీవం గల దేవుని సంఘంలో ప్రజలు ఎలాగుండాలో తెలుసుకోవాలా అని పౌలు మరి తిమోతికి రాసినట్టుగా, వాట్ ఆర్ ద లివింగ్ మార్క్స్ ఆఫ్ ద చర్చ్? అసలు ఒక సంఘం అనగానే మనం చాలామంది చాలా తేలిక భావంగా నిర్లక్ష్యంగా చూస్తారు సంఘము అని అన్నప్పుడు. ప్రియమైనటువంటి వర్లరా, ఈ దినాల్లో చర్చ్ లేకపోతే సంఘం అనే పదము చాలా తేలిగ్గా నిర్లక్ష్యంగా తీసుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి భావగర్భితమైనటువంటి అర్థం దాగి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సో ఇట్ కాస్ట్ హిస్ వెరీ లైఫ్, తన జీవితాన్ని ఈ లోకానికి వచ్చి తన స్వరక్తమిచ్చి తన ప్రాణం పెట్టి సంపాదించినటువంటి గొప్ప సంఘం. సో ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం చేత విమోచించబడిన సమూహం అని అర్థం. సంఘం అనగానే గ్రీక్లో ఎక్లేషియా అనేటువంటి మాట మనకందరికీ తెలుసు. సో పిలువబడిన వారు లేకపోతే అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ పీపుల్. సో బయటకు వెలుపలకు వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి గుంపు కూడినటువంటి సమూహము నిజమైనటువంటి దేవుని యొక్క సంఘముగా చెప్పబడుతూ ఉంది. ఈ సంఘం గురించి వివిధ డిస్క్రిప్షన్స్ ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో 7 రకాలుగా దాన్ని వర్ణించబడింది. సంఘం అంటే ఏంటో కానీ వాటన్నిటిలోకి వెళ్ళడానికి నాకు టైం లేదు కాబట్టి మేజర్ విషయాల్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఏదైనా బిల్డింగ్ కట్టడానికి ఒక నమూనా కావాలా, ఒక బ్లూ ప్రింట్ కావాలా. ఈ బ్లూ ప్రింట్ ఒక ఇంజనీర్ ఉంటాడు, ఈ బ్లూ ప్రింట్ని ఇస్తాడు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఒక బిల్డింగ్ని కడతారు, పునాదులు వేస్తారు, పర్యవేక్షకులు ప్రవేక్షిస్తారు, మరి కార్మికులు పనిచేస్తారు. అలాగనే ఈ లోక సంబంధమైనటువంటి వాటితో కాకుండా మానవ జ్ఞానంతో కాకుండా ప్రియమైనటువంటి వర్లరా, దేవుని ప్రణాళికతో, పరలోక శిల్పి కావడంటువంటి దేవుని ప్రణాళికతో కట్టబడుతుంది సంఘం. ఆయన చెప్పినటువంటి నమూనాలో సంఘం వెళ్ళాలి. మన సొంత పద్ధతుల్లో మానవ సంఘంలో భూ సంబంధమైనటువంటి జ్ఞానంతో ప్రణాళికలతో దేవుని సంఘాన్ని మనం నిర్మించుకోకూడదు. కాబట్టి బైబిల్లో ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి సంఘం ఉంది. ఆ సంఘం గురించి సహోదరి చదివింది అపొస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మరి 26 వచనాల వరకు మనం చూసినట్లయితే కనుక అక్కడ ఒక చక్కటి సంఘం. ఆ సంఘం పేరు యాంటియో. ఈ అంత్యోకయ సంఘము మరి గురించి న్యూ టెస్టమెంట్లో వ్రాయబడినట్టుగా ఏ సంఘం గురించి కూడా వ్రాయబడలేదు. ఈ సంఘం గురించి ఇంత పెద్దగా వ్రాయబడినట్టుగా యెరూషలేం సంఘం గురించి కూడా వ్రాయబడలేదు. డెప్త్లో యెరూషలేం గురించి సంఘం అక్కడక్కడ చెప్పబడుతుంది, కానీ దానిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇన్సైట్స్ ఒక అంత్యోకయ సంఘం గురించి అద్భుతంగా చెప్పబడింది. 11వ అధ్యాయం అపొస్తల కార్యాలలో ప్రారంభించబడిన ఈ సంఘం దాదాపు పౌలు యొక్క జీవితంతో ముడిపడి పెనవేసుకొని చివరి అధ్యాయం దాకా ఈ సంఘాన్ని మనం చూడడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అంత్యోకయ, అలెగ్జాండర్ ద గ్రేట్ అతను చనిపోయిన తర్వాత అతని కింద ఉన్నటువంటి మరి సామంత రాజులు అందరూ కూడా రాజులుగా ప్రకటించుకున్నాడు. వాళ్ళు ఒకడు సెల్యూకస్ అనేవాడు ఆ ప్రాంతాన్నంతా ప్రకటించుకొని అంటియొక వాళ్ళ నాన్న పేరుతో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు ఆయన. కాబట్టి ఈ నగరం అంత్యోకయ నగరం అని వచ్చింది. ఆ మాసిడోనియా ఆ ప్రాంతం అంతటికి కూడాను చాలా ప్రాముఖ్యమైన పట్టణమే కాకుండా భయంకరమైనటువంటి విగ్రహారంతో నిండి ఉన్నటువంటి లేకపోతే పాపంతో నిండి ఉన్నటువంటి అన్యజనులతో కూడినటువంటి భయంకరమైనటువంటి
ఈ పట్టణంలోకి సువార్త ఏ విధంగా వచ్చిందో తెలుసా? స్టెఫను కలిగిన హింసను బట్టి, ద పర్సిక్యూషన్ డ్యూ టు స్టీఫెన్, 19th వర్స్, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు, ప్రేమైనటువంటి వారులారా, దెర్ వాజ్ ఎ గ్రేట్ పర్సిక్యూషన్ డ్యూ టు స్టీఫెన్, అండ్ స్టీఫెన్ వాజ్ ద ఫస్ట్ మార్టర్ యాజ్ ఫార్ యాజ్ ద న్యూ టెస్టమెంట్ ఈస్ కన్సర్న్. మొట్టమొదట హతసాక్షిగా చేయబడినటువంటి వ్యక్తి స్టెఫెను. స్టెఫెను కలిగిన శ్రమను బట్టి చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ శ్రమలు మన జీవితంలో వస్తున్నప్పుడు సేవను ఆటంకపరిచిపోతుంది అని అనుకుంటాం. అయితే ఇక్కడ శ్రమ వచ్చిన మాట వాస్తవమే కానీ దేవుని యొక్క సువార్త మాత్రం ఏమాత్రం కూడా ఆపబడలేదు. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి సంఘటన! ఇన్స్పైట్ ఆఫ్ పర్సిక్యూషన్, ఇన్స్పైట్ ఆఫ్ సఫరింగ్స్, ఇన్స్పైట్ ఆఫ్ స్పైట్ఫుల్ సిచ్యువేషన్స్, సో ద గాస్పల్ వాజ్ క్యారింగ్ ఆన్ బికాస్ ద పీపుల్ వర్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ ద గాస్పల్. చూడండి ఎట్లా వచ్చిందో తెలుసా? 20వ వచనం, కుప్రియులు కొందరును కురేనియులు కొందరును వారిలో ఉండేది, వీరి అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడచ్చు. ప్రియమైనటువంటి వారులరా, వాళ్ళు నిజమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారే కానీ శ్రమ వచ్చినప్పుడు సేవ ఏమాత్రం కూడాను ఆగట్లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ పర్సిక్యూషన్ దే వర్ డూయింగ్ గాడ్స్ వర్క్. సో శ్రమలు ఎప్పుడు వచ్చినా కానీ సేవ ఉధృతమవుతున్నట్టే మనకు కనబడుతుంది, కానీ దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు కూడా ఆగిపోయినట్లు కనపడలేదు. ప్రియమైన వారలారా, జనతా గవర్నమెంట్లో యాంటీ రిలీజియస్ బిల్, ఓపి త్యాగి అనేటువంటి వాడు ప్రైవేట్ బిల్ను ప్రవేశపెట్టాడు. అప్పట్లో క్రైస్తవ సంఘాల నాయకులు అందరూ కూడాను మరి కర్నూలులో కూడినప్పుడు వాళ్ళు ఒక పెద్ద లేచి, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్ గివ్స్ కరేజ్ టు సస్టైన్ ద సిచ్యువేషన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద లార్డ్ లెట్ దిస్ గవర్నమెంట్ ఫాల్ అని ప్రార్థన చేశారు. అట్లనే ఆ గవర్నమెంట్ ఫాల్ అయింది. ఆ రోజు మదర్ థెరిసా ఓపెన్ లెటర్ రాసింది డాక్టర్ నీలం సంజీవరెడ్డి, అప్పుడు ప్రెసిడెంట్, మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో మెయిన్ పేజీలో మెయిన్ క్యాప్షన్స్తో వచ్చింది. ఆమె రాస్తూ, ఆమె ఆ లెటర్ రాస్తూ ఏం రాసింది తెలుసా? ద రూలర్స్ ఆఫ్ ఇండియా మస్ట్ బేర్ ఇన్ దేర్ మైండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ, ద మోర్ ద పర్సిక్యూషన్ ద మోర్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ క్రిస్టియన్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ద మోర్ ద పర్సిక్యూషన్, శ్రమలు ఎక్కువై కొద్దీ మరి శిష్యులు విస్తరించడం ప్రారంభించారు. చూడండి ఎంత అద్భుతం జరిగిందో మన కళ్ళ ముందే. చాలామంది అనుకున్నారు ఈ ప్రైమ్ మినిస్టర్ వస్తే చాలా చాలా జరుగుతాయని. ప్రేమైనటువంటి వరలారా, ఇండియా ఈజ్ ద ఎడ్జ్ ఆఫ్ గ్రేట్ రివైవల్. ప్రైజ్ ద లార్డ్, ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ గ్రేట్ రివైవల్, అండ్ దట్ ఈస్ వై గాడ్ అలౌడ్ దిస్ గవర్నమెంట్ టు దేర్. సో వితౌట్ సఫరింగ్స్, వితౌట్ పర్సిక్యూషన్ ద రివైవల్ విల్ నెవర్ బ్రేక్ యాజ్ వి సీ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఎ గ్రేట్ బ్రేక్ త్రూ, ఎ గ్రేట్ రివైవల్, అండ్ మెనీ సోల్స్ ఆర్ యాడింగ్. నార్త్ ఇండియాకి సేవ చేస్తుంటాను, అనేక మంది యేసుప్రభు నమ్ముకోవడం నేను చూస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్ దట్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రక్ అవర్ కంట్రీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినప్పటికి కూడా మన జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ఇందాక పాట పాడారు, ఎంతో కష్టాలు పడి, ఎంతో నష్టాలు పడి, ఎంతో విమర్శలు పాలయ్యి, ఈ సంఘం 3 సంవత్సరాల చిన్న ప్రాయంగా ఉంచింది ప్రభా అని ఆ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇట్ ఈస్ ట్రూ, నిజము. ఎన్ని ఒడుగు దొడుగులు వచ్చినప్పటికి కూడాను దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క సాక్ష్యం, దేవుని యొక్క సేవ ముందుకు కొనసాగించబడుతుంది. అంతేకాదు, సో గొప్ప 1 కోటి రూపాయలు కాదు, 2 కోట్లతో కూడా ఒక పెద్ద ఆలయం నిర్మించబోతున్నారు. ఆమేన్. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ గ్రేట్ మిరాకిల్స్ ఇన్ ద డేస్ టు కమ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క నిబద్ధత, వాళ్ళ కమిట్మెంట్ నాకు కనబడుతుంది. ఖచ్చితంగా ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు డూ గ్రేట్ మిరాకిల్స్ ఫర్ ద లార్డ్. సో ఈ కష్టాలన్నీ కూడాను, సో సఫరింగ్స్ ఆర్ గాడ్స్ వే టు బ్లెస్సెస్ అంటాడు ఒక ఆయన. బెట్టి స్టామ్ అనేటువంటి ఒక దైవ జనరల్ ఏమంటాడంటే, నా హృదయం అనే, నా జీవితం అనే తలుపుని నేను ఎప్పుడు శ్రమల కోసం, పరీక్ష కోసం, మరి కష్టాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే వాటి గుండా నేను వెళ్ళినప్పుడు నా దేవుని ప్రేమ ఏదో నాకు అర్థమవుతుంది. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి నా జీవితంలో రుజువు చేయబడుతుంది. ప్రియమైనటువంటి వారులారా, సో సఫరింగ్స్ ఆర్ నాట్ న్యూ టు ద క్రిస్టియన్. సో క్రైస్తవ విశ్వాసులకు శ్రమలు అనేవి గొప్పవే కాదు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు బి అఫ్లిక్టెడ్ అంటాడు దావీదు.
సో శ్రమల గుండా యేసుక్రీస్తు ప్రభువారు విధేయత నేర్చుకున్నారట. సో సాధు సుందర్ సింగ్ అంటాడు, లార్డ్ సెండ్ మీ టు టిబెట్ వేర్ సఫరింగ్స్ ఆర్ మోర్. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్, దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సఫరింగ్స్. సో ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్స్ వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి మాట. సో ద ఎర్లీ చర్చ్ వాస్ బిల్ట్ బై ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ అండ్ ఆర్ ద హోలీ టీయర్స్ ఆఫ్ ద సెయింట్స్. సో బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ హతసాక్షుల యొక్క రక్తాన్ని బట్టి, అలాగనే పరిశుద్ధుల యొక్క కన్నీరును బట్టి ఒక సంఘం, ఆదిమ సంఘం కట్టబడింది ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ జనరేషన్. సో ఏ చర్చ్ షుడ్ బి ఎస్టాబ్లిష్ అండర్ దీస్ టూ హాల్ మార్క్స్. వన్ థింగ్ ఈజ్ బ్లడ్, దట్ మీన్స్ సాక్రిఫైస్. వితౌట్ సాక్రిఫైస్ ఐ టెల్ యూ, యూ కెన్ నెవర్ బిల్డ్ ఏ గాడ్లీ చర్చ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ప్రేయర్, హోలీ టీయర్స్. సో దీస్ ఆర్ ద టూ వేస్ వేర్ వీ కెన్ బిల్డ్ ద రియల్ చర్చ్. ఒక ఆయన కోర్టు కేసు గెలిచాడు, 8 కోట్లు వచ్చింది, నేను ఒక సంఘాన్ని నిర్మిస్తానంటాడు. డబ్బులు ఉన్నాయి కదా, అట్లా సంఘాన్ని నిర్మించకూడదయ్యా బాబు, బలెవాడివి. సంఘం అనేది ఒక స్ట్రక్చర్ కాదు, బైబిల్ ఎక్కడ స్ట్రక్చర్ గురించి వ్రాయబడలేదు. సో పీపుల్ మారు మనసు పొందాలా, ఆరాధన స్టార్ట్ కావాలా, అప్పుడు స్ట్రక్చర్ గురించి ఆలోచించాలా. ఆయన వినలేదు, 4 లక్షలు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. స్పీకర్ నన్ను పిలిచాడు, 3 ఉన్నారు అక్కడ. నేను చెప్పాను, దిస్ ఈజ్ నాట్ ద వే టు ఎస్టాబ్లిష్ ఎ చర్చ్. వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ ద రైట్ వే. 175 బిలీవర్స్ ఆర్ దేర్. నౌ యూ కెన్ ప్లాన్ ఫర్ ద స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ, నాట్ ద మెయిన్ థింగ్ సో ఇట్ ఈస్ ద అసెంబ్లీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ కాల్డ్ ద ట్రూ చర్చ్. ఓకే, సో కమ్ టు ద అవర్ కాంటెక్స్ట్. చూడండి, 26వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, సో మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ డిసైపుల్స్ వర్ కాల్డ్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అనే మాట బైబిల్ మొత్తంలో 3 సార్లు ఉపయోగించబడింది, అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ అకర్డ్. సో హూ ఆర్ ద క్రిస్టియన్స్? ఎవరు నిజమైనటువంటి క్రైస్తవులు? ప్రియమైనటువంటి వారిలారా, దేవుని యొక్క ఆలయంలో దేవుని బిడ్డలే ఉండాలి. సో అంత్యోకి చర్చిని అడుగుదాం, హూ ఆర్ రియల్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఎప్పుడైతే సువార్త అంత్యోకైకి వచ్చిందో ఆర్భాటంతో రాలేదు పిల్లారా, గొప్ప గొప్ప క్రూసేడ్ పెట్టలేదు, ఎవాంజలిస్టిక్ క్యాంపెయిన్స్ పెట్టలేదు, బై వే ఆఫ్ పర్సనల్ ఎవాంజలిజం. ఎంత సింపుల్గా వచ్చిందంటే బై వే ఆఫ్ డైలాగ్ అలా వచ్చేసింది. వాళ్ళు ఇన్ ద మార్కెట్ ప్లేసెస్, అట్ ద హోమ్స్, ఆన్ ద స్ట్రీట్స్ దేవర్ డిస్కసింగ్ అబౌట్ గుడ్ న్యూస్ కన్సర్నింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎంత సింపుల్ వేలో దేవుని యొక్క వాక్యం చెప్పబడిందో చూడండి. అక్కడ చాలామంది యేసుక్రీస్తు సువార్తకు రెస్పాండ్ అయ్యారు. ప్రియమైనటువంటి వారులారా, గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టక్కర్లేదు ఒక సంఘానికి కట్టాలంటే, లేదంటే ఆత్మను రక్షించబడాలంటే కనుక. సో దే చోస్ పర్సనల్ ఎవాంజలిజం. ఎంత అద్భుతమైనటువంటి, అన్ని మెథడ్స్లో అద్భుతమైనటువంటి గొప్ప మెథడ్ ఏమిటో తెలుసా, వ్యక్తిగత సువార్త సేవ. చాలాసార్లు పెద్ద పెద్ద మీటింగ్స్ వైపు మనం పరిగెడతాం, కానీ ఇట్ ఈస్ స్క్రిప్చురల్, ఎండోర్స్ బై ద స్క్రిప్చర్, అండ్ ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ అ ఓన్లీ వన్ సన్ అండ్ హీ సెండ్ హిమ్ టు అస్. సో గాడ్ ఈజ్ అ గ్రేట్ పర్సనల్ వర్కర్. అండ్ జీసస్ మనం చూస్తాం, హీ గేవ్ ఓన్లీ 3 great sermons ఇన్ ద బైబిల్ రికార్డెడ్ ఇన్ ద గాస్పల్స్, అండ్ హీ కన్ఫ్రాంటెడ్ 19 times విత్ ద ఇండివిజువల్స్. అండ్ జీసస్ నెవర్ థాట్ దట్ డూయింగ్ పర్సనల్ ఎవాంజలిజం బిలో హిస్ డిగ్నిటీ. కొన్నిసార్లు ఎవరైనా పిలిచారంటే, ఎంతమంది వస్తారండి, కనీసం 1000 మంది ఉండాలి నేను వాక్యం చెప్పాలంటే అంటారు. దట్ ఈస్ అగెన్స్ట్ ద స్క్రిప్చర్ ఐ టెల్ యూ. ఇది భూ సంబంధమైనటువంటి ప్రణాళికతో దేవుని యొక్క వాక్యం సువార్త కట్టకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యానుసారమైనటువంటి రీతిగా పరలోక ప్రణాళికలో ఒక సంఘం కట్టబడుతూ ఉండాలా, లోక సంబంధమైనటువంటి వాటితో మనం కట్టకూడదు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ 175 మంది ఉన్నారు, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ రియల్ క్రిస్టియన్ మెంబర్స్ ఐ టెల్ యూ, ఒక వారము 10 రోజులు పోనీ ఒక నెల ఒక వ్యక్తిని నువ్వు ఈ సంఘంలోకి తీసుకురాగలిగితే ఎంతమంది అవుతారు చెప్పండి, ఎంతమంది అవుతారు? జస్ట్ ద డబల్. ఈ రూమ్ చాలుది, ఈ రూమ్ చాలుది. గ్రోత్ ఆఫ్ యువర్ చర్చ్, ఫస్ట్లో 150 మంది అద్భుతంగా ఉన్నారు, ఆ తర్వాత 175 మంది, ద గ్రోత్ రేట్ హ్యాస్ ఫాల్ డౌన్. సో యు మస్ట్ థింక్ అబౌట్ దాట్.
ఒక వ్యక్తిని పట్టుకురాగలిగితే ప్రభు దగ్గరికి, ప్రియమైన వారలారా, డబుల్ అవుతుంది. ఆ వ్యక్తులందరూ నిజంగా నమ్మకంగా మరొక వ్యక్తిని పట్టుకురాగలిగితే కనుక ఎంత గొప్ప అవుతుందో తెలుసా? ఆ విధంగా చేస్తే అట 8 సంవత్సరాల్లో ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్త అందుతుందట. ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడు. ఆర్ యు కాన్సన్ట్రేటింగ్ ఆన్ పర్సనల్ ఎవాంజలిజం? హౌ యు ఆర్ డూయింగ్ యువర్ ఎవాంజలిజం? ఎంతమంది నిజంగా, ఎంతమందిని యేసు ప్రభులోకి, ఈ మందిరంలోకి తీసుకురాగలిగారు మీరు మీ ఎఫర్ట్స్తో? జాగ్రత్తగా ఆలోచించండి. ఒక 5 విద్యార్థులు ఉన్నారు, ఇంకెంతమందిని తీసుకురాగలిగారు ప్రభుల్లోకి మీరు పోయే లోపల? అలాగని మీరు ఎంప్లాయీస్ ఉన్నారు, మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు చాలామంది ప్రభు నెరగనటువంటి వారు. వాళ్ళకి ఎంతమందిని యేసు ప్రభుని ఇంట్రొడ్యూస్ చేశాం, ఎంతమందిని మందిరంలోకి తీసుకురాగలిగావు? ప్రియమైనటువంటి వారు, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ రెట్రోస్పెక్షన్, ఎవాల్యూషన్, అండ్ వీ నీడ్ టు పౌండర్ ఓవర్ అవర్ ప్రోగ్రెస్. అందుకని తిమోతితో పౌలు అంటాడు, లెట్ ఎవ్రీబడి సీ యువర్ ప్రోగ్రెస్, లెట్ ఎవ్రీబడి సీ ద క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, ద చర్చ్, హౌ ఇట్ గ్రోస్. పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ దిస్, హౌ ఇట్ వాస్ స్టార్టెడ్, హౌ ఇట్స్ గ్రోయింగ్. ఇట్ షుడ్ బి అ టెస్టిమనీ ఇన్ ఒంగోల్ టౌన్. ఇట్ షుడ్ బి ద టాక్ ఆఫ్ ద టౌన్. వెన్ థింగ్స్ హ్యాపెన్, వెన్ వీ రియలీ డిపెండ్ ఆన్ గాడ్, అండ్ వెన్ వీ డూ ద వర్క్ ఆఫ్ ద గాడ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ థింగ్స్ విల్ రియలీ మూవ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో ఇక్కడ చూడండి, ఎవరు నిజమైనటువంటి క్రైస్తవులు? నిజంగా యేసుక్రీస్తు ప్రభు సంఘంలో, అంత్యక సంఘంలో ఎవరు మెంబర్స్గా ఉన్నారో తెలుసా? 20వ వచనం చివరి భాగం, ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చిన సువార్తను ప్రకటించిరి, ప్రభు హస్తం వారికి తోడయిండును గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అండ్ దేవర్ కాల్డ్ ఫస్ట్ క్రిస్టియన్స్. ఎవరో తెలుసా? ఎవరైతే సువార్తను నమ్మారో, దోస్ హూ బిలీవ్ ద గాస్పల్, ఎవరైతే నమ్మారో, కేవలం నమ్మడమే కాదు, దోస్ హూ టర్న్ ఆన్ టు గాడ్, ప్రభు తట్టు తిరిగారో, ఇక్కడ మెట్నాయో అనే మాట ఉపయోగించబడతా ఉంది. సో మారు మనస్సు అనే మాటకు అర్థం అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు? నమ్మారు, సువార్తను నమ్మారు. సువార్త అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలు. బిలీవ్డ్ ఆన్ ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారిని తమ సొంత హృదయాల్లోకి ఆహ్వానించారు, నమ్మారు. ఆ నమ్మడంతో ఆగిపోలేదు పుల్లరా, దేవుని తట్టు తిరిగారు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనం నమ్ముతాం, అసలు క్రైస్తవు నామ మాత్రం క్రైస్తవు కూడా యేసు ప్రభు నమ్మే అంటే నమ్ముతానే అని చెప్తారు. సో నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఒకడు అడిగాడు, నరేంద్ర మోడీ మీకు తెలుసా అంటే, తెలియపోవటం ఏంది బాబు, మా ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాను. అప్పుడు నిజంగా తెలుసా సార్ అంటే, నిజంగా తెలియదు కానీ ఇన్ జనరల్ ఐ నో. అయితే ఆయనతో కలిసి నేను ఒక 6 నెలలు జీవిస్తే ఆయన నిజంగా ఎవరో, ఏంటి, ఏం లైక్ చేస్తాడు, ఏం లైక్ చేస్తాడు, ఏ విధంగా ఉంటాడు, నేను ప్రైవేట్గా గమనిస్తే కనుక చెప్పగలను. యేసు ప్రభు, ఒకవేళ యేసు ప్రభువుగా జనరల్గా నువ్వు ఒప్పుకోవచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ విశ్వాసం లేకపోయినట్లయితే కనుక ప్రియులారా, క్రీస్తు యొక్క సంఘంలో మెంబర్లుగా ఉన్నాడు. యోహాను సువార్త 2:23 ఆయన పస్కా పండుగ సమయం యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు చెప్పండి, ఆయన నామందు విశ్వాసం ఉంచాం కాబట్టి వాళ్ళందరూ విశ్వాసులని చెప్పాలి కదా? కానీ కాదు పిల్లారా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారు వశము చేసుకోనలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. వ్యక్తిగతంగా వారి జీవితాల్లో లేడు యేసు ప్రభు వారు. యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక పేజీ తిప్పండి. అక్కడ సమరి స్త్రీ తన గ్రామస్తులందరినీ తీసుకొచ్చింది, నేను చేసినవి నాతో చెప్పినటువంటి వాడు. అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు తెలుసా? 4:41 ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని, దట్ ఈస్ సాల్వేషన్, దట్ ఈస్ సాల్వేషన్.
Salvation is a personal experience. It's an act of God. A specific act of God in individual lives. మన జీవితంలో దేవుడు వ్యక్తిగతంగా చేసిన అద్భుతమైనటువంటి గొప్ప కార్యం అది. అది దైవ కార్యం అది. దేవుడు జరిగించినటువంటి కార్యం అది. యేసుక్రీస్తు ప్రభువుని దగ్గర తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగినటువంటి వ్యక్తులు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సార్వత్రిక సంఘంలో మెంబర్లుగా ఉండగలరు. దేవర్ కాల్డ్ క్రిస్టియన్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, బలం వాపును చూసుకొని బలం అనుకోవద్దు. జాగ్రత్త. ఆయన రాకడలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ కడుపు మృగినప్పుడు నువ్వు విడవబడిపోతే ఎంత భయంకరమైన దుష్పరిమాణం ఉంటావో తెలుసా? అంత భయంకరమైన దుష్పరిమాణం ఉంటా. జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినప్పుడు ప్రెసిడెన్షియల్ బ్రేక్ఫాస్ట్ అని ఒకటి అరేంజ్ చేస్తారట. దానికి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చైర్మన్ జాన్ కెనడీ, డాక్టర్ రెవరెండ్ బిల్లీ గ్రహం పిలువబడ్డారు. ఆ తేనేటి సమయంలో జాన్ కెనడీ గారు ఒక ప్రశ్న వేశారు, మిస్టర్ ప్రెసిడెంట్ ఇఫ్ యు డై టుడే విల్ యూ బీ ఇన్ హెవెన్ అన్నాడు. అసలు ఆడ్ క్వశ్చన్ కదా, అయినా వాళ్ళు జవాబు చెప్పారు. ఓకే, ఐ మే బీ ఇన్ హెవెన్ అన్నాడు. మేబీ అంటే నో సర్టంటీ. ఓకే, మీరు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం యొక్క ద్వారాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ గాబ్రియల్ దూతం మీకు కనబడి, సో వాట్ ఆర్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ యువర్ లైఫ్, వై షుడ్ ఐ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్ అని అడిగింది అనుకోండి, వాట్ వుడ్ బి యువర్ రిప్లై? ఓకే, వెల్ ఐఎమ్ సన్ ఆఫ్ ఎ పాస్టర్, ఐ గివ్ 10% టు ద చర్చ్ అండ్ గో టు ద ఎవ్రీ సండే టు ద చర్చ్ అండ్ ఆల్సో యాజ్ యుఎస్ఏ ప్రెసిడెంట్ ఐ కెన్ సర్వ్ ద హోల్ గ్లోబ్. ఇవి చాలా బా అన్నాడు జాన్ కెనడీ గారు. ఒకవేళ ఇవే చెప్తే కనుక ద డోర్స్ ఆఫ్ హెవెన్ మే నాట్ బి ఓపెన్ ఫర్ యూ మిస్టర్. చాలా కన్ఫ్యూజ్ అయ్యి బిల్లీ గ్రహం దగ్గరికి వెళ్ళి హీ రిపీటెడ్ ద హోల్ కాన్వర్సేషన్. బిల్లీ గ్రహం గారు అన్నారు, ఏమన్నారు తెలుసా, ఇఫ్ యూ సే దీ థింగ్స్ ఓన్లీ యూ విల్ బి డిసప్పాయింటెడ్ ఫర్ ఎటర్నిటీ, యూ విల్ బి డిసప్పాయింటెడ్ ఫర్ ఎటర్నిటీ. డియర్ ఫ్రెండ్స్, చనిపోయే రోజు బిల్లీ గ్రహం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ ఆల్ యువర్ ఇజమ్స్ బిలీవ్స్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. దట్ ఈస్ ద డే ఇట్ విల్ బి టెస్టెడ్. ఇప్పటివరకు యూత్లు ఉన్నారు, చాలా ఉన్నారు, మెడికల్ చదువుతున్నారు, సుర్లింగ్ ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఒక అధికారం ఉంది, అలా కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. పర్సనల్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్ ఆన్ యువర్ డెత్ బెడ్. యాపిల్ ఓనర్ చనిపోయేటప్పుడు స్మిత్ అనుకుంటా, ఆయన చనిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా, ఎవరైనా నా ఒళ్ళు నొప్పులు నా రోగం ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయగలిగితే అతను 1,000 కోట్లు ఇస్తాను నేను తీసుకునే పాట అయితే. ఐ కెనాట్ ట్రాన్స్ఫర్. దెర్ ఆర్ ద 2 థింగ్స్ విచ్ యూ కెనాట్ నెవర్ ట్రాన్స్ఫర్ టు అదర్స్. 1 థింగ్ ఈజ్ ఫెయిత్, యువర్ ఫెయిత్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ యువర్ డెత్. యువర్ డెత్ కాంట్ బి ట్రాన్స్ఫర్ టు అదర్స్. దయచేసి నా కొరకు మీరు మరణించమంటే ఎవరు మరణించారు ప్రమదిలో? భార్య కూడా మరణించదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎవరు మరణించరు. ఈ రెండు వ్యక్తిగతమైన విషయాలు. యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్ ఆన్ దట్ డే. నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ రాత్రి చనిపోతే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావా? విల్ యు బి ఇన్ హెవెన్ ఇఫ్ యు డై టుడే? డియర్ ఫ్రెండ్స్, కాల్విన్ చెప్పిన దగ్గర నుంచి నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఈ సంఘాన్ని గురించి. వాట్ వర్డ్స్ ఐ షుడ్ బ్రింగ్? ఎవ్రీ మీటింగ్ ఈజ్ వెరీ ప్రెషస్ టు మీ బికాస్ ఐ హ్యావ్ టు అకౌంటబుల్ టు గాడ్ వాట్ యూ హ్యావ్ ప్రీచ్డ్ ఆన్ దట్ డే. సో వాట్ అబౌట్ యూ? అదే బిల్లీ గ్రహం గారు చనిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా, ఐ నో హూ ఐ ఆమ్, ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్, ఐ నో హూ ఐ ఆమ్. నేను దేవుని బిడ్డను, ఆయన రక్తం చేత కడగబడిన వాడిని. ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు, నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, దిస్ ఈజ్ ద గాస్పల్. దే బిలీవ్ అండ్ టర్న్ టు గాడ్. మీకు విషయం తెలుసా, దయ్యాలు కూడా యేసు ప్రభువును నమ్ముతున్నాయి. అయితే పరలోక రాజ్యానికి వెళ్తాయా? నో, నెవర్. ఆల్రెడీ జడ్జిమెంట్ వాటి మీద ప్రమాణం చేయబడింది. దే టర్న్ టు గాడ్. సో దట్ ఈస్ వై దే కాల్డ్ క్రిస్టియన్స్. విత్ ఆల్ మై హంబుల్నెస్ ఐ వాంట్ టు
ఆస్క్ వన్ క్వశ్చన్, ఆర్ యూ ఏ క్రిస్టియన్? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద సెకండ్ క్వాలిటీ ఆఫ్ దిస్ గ్రేట్ చర్చ్ ఈజ్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్, ఈజ్ లెట్ అస్ టర్న్ టు 11th చాప్టర్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్. సో చూడండి, రెండవది, వెన్ దెర్ వాజ్ ఎ గ్రేట్ రివైవల్ బ్రేక్ త్రూ ఇన్ యాంటియోక్, యెరూషలేం సంఘం వాళ్ళు ఒక సీనియర్ మోస్ట్ బిలీవర్ని పంపిస్తున్నారు. సో 22వ వచనం, వారిని గూర్చిన సమాచారం యెరూషలేంలో ఉన్న సంఘము వారు విని బర్నబాను అంత్యోకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొని వలనని అందరినీ హెచ్చరించను. ప్రియమైనటువంటి వర్లారా చూడండి, ద సెకండ్ క్వాలిటీ ఆఫ్ ఎ లివింగ్ చర్చ్ ఈజ్ ఇట్ మెయింటైన్ గుడ్ టెస్టిమనీ. ద చర్చ్ మెయింటైన్ గుడ్ టెస్టిమనీ. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్య జీవితం కలిగి ఉన్నారు చూడండి. ప్రియమైన వాళ్ళు, ఎవ్రీబడి విల్ బీ వాచింగ్ యూ అండ్ మీ యాజ్ వీ కమ్ ఇన్ టు ద వర్షిప్ హియర్. సో పీపుల్ నో దట్ వీఆర్ వర్షిపింగ్ అండ్ దే వాచ్ అవర్ లైఫ్ ఆల్సో. సో ఇక్కడ చూడండి, ఆయన వచ్చి ఏం చూశాడో తెలుసా? దేవుని కృపను చూశాడట. ఎన్ఐవిలో, ఈ హ్యాడ్ సీన్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను కావలసిన రుజువుని చూశాడట. ఎట్లా చూశాడు చెప్పండి? ఇక్కడ కెన్ వీ సీ విత్ దిస్ ఐస్, ఫిజికల్ ఐస్, గాడ్స్ గ్రేస్? ఎస్, హీ హ్యాడ్ సీన్. వాళ్ళ జీవితాల్లో చూశాడు, వాళ్ళ వేషభాషలో చూశాడు, వాళ్ళ సంబంధాల్లో చూశాడు, రిలేషన్షిప్స్లో చూశాడు, వాళ్ళ యొక్క జీవిత విలువల్లో చూశాడు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్లో చూశాడు, వాళ్ళ యొక్క ఉద్దేశాల్లో చూశాడు, వాళ్ళ జీవితాలు మారిన జీవితాలని చూశాడు. దేవుని కృప నిరర్ధకం కాలేదు. దేవుని కృప వీళ్ళల్లో క్రియారూపకమైంది. వాళ్ళ జీవితాలు మారిపోయాయి. బికాస్ దిస్ వాజ్ ద ఫస్ట్ చర్చ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద జెంటైల్ వరల్డ్. మన సంఘాలు, మనమంతా జెంటైల్ వరల్డ్ కింద లేక, దట్ వాజ్ ద ఫస్ట్ చర్చ్ ఎస్టాబ్లిష్. ఆ చర్చిలో ప్రభు మీ చర్చిని చూశాడు. అనేక చర్చెస్ను ఇండియాలో, లేకపోతే జెంటైల్ వరల్డ్లో ఉన్న చర్చెస్ అన్నిటికీ నాంది పలుకుతుంది ఈ చర్చ్. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు సవాళ్ళతో కూడుకున్నటువంటి జీవితాలు. యాక్చువల్గా ఈ క్రైస్తవులు అనేటువంటి మాట వాళ్ళు ఎప్పుడైనా బజార్కు, మార్కెట్కి వస్తే కనుక పీపుల్ యూజ్ టు కాల్, హే దే ఆర్ క్రిస్టియన్స్, దేర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పుకునేవారట. అంత ప్రభావంతో కూడినటువంటి గొప్ప క్రైస్తవ జీవితం అది. నీ నా జీవితాలు నిజంగా మనం పనిచేసే చోట, లేకపోతే మన కుటుంబాల్లో పలిగ అక్కడ ఇక్కడ, నిజంగా ఆర్ వు ఏబుల్ టు ప్రొజెక్ట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రొజెక్ట్ చేయగలుగుతున్నామా? వాట్ ఈస్ ది ఇంపాక్ట్, వాట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ దట్ వీ హ్యావ్ ఓవర్ ద జెంటైల్స్ ఆర్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్? మనం చూపగలుగుతున్నామా? అందుకని ఒక దైవజనుడు అంటాడు, ద అన్ఫోల్డింగ్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్ ఈస్ దట్ వీ మే గ్రో ఇన్ ద స్టేచర్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. నాట్ ఓన్లీ ద పర్పస్ ఆఫ్ గాడ్, దిస్ వరల్డ్ వాంట్స్ టు నో హూ జీసస్ ఈస్. దిస్ వరల్డ్ వాంట్స్ టు నో హూ జీసస్ ఈస్. విజ్ఞాన్ కాలేజ్లో, డీమ్డ్ యూనివర్సిటీలో ఒకసారి క్రిస్మస్ ఫంక్షన్ మాట్లాడి నా కారు దగ్గరకు వస్తుంటే అనేక మంది కమ్మా స్టూడెంట్స్ నా చుట్టూ చేరి, సార్ యేసు ప్రభు గురించి ఇన్ని విషయాలు చెప్పారు, మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, మేము ఏమి అనుకుంటున్నాం, దళితులు దేవుడు అనుకుంటున్నాం, ఆయన అందరికీ దేవుడు అని చెప్పారు, చాలా చక్కగా ప్రూవ్ చేశారు కూడా. వీ వాంట్ టు నో మోర్ అబౌట్ జీసస్. చెప్పాను గిడియన్స్ మీకు దేవుని వాక్యాలు ఇచ్చారు, అక్కడ యోహాన్ సువార్త చదవండి, ఎవరి దగ్గరికి పోకర్లేదు, మీరు ఏ టీవీ ప్రోగ్రామ్ చూడక్కర్లేదు. అండ్ దిస్ వరల్డ్ వాంట్స్ టు నో హూ జీసస్ ఈజ్. అండ్ జీసస్ కెనాట్ అపియర్ ఫిజికల్లీ. అండ్ యు ఆర్ అండ్ మై సెల్ఫ్, వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్, వీఆర్ ద ఛానల్స్ ఇన్ అండ్ త్రూ అవర్ లైఫ్స్. వీ నీడ్ టు టెల్ అబౌట్ జీసస్ సైలెంట్ వే, నాట్ ఇన్ వర్బల్ వే. అవర్ లైఫ్, ద లాయల్టీ ఇన్ ద లైఫ్ ఆఫ్ డానియల్ పోజెస్ ఎ ఛాలెంజ్ టు హిస్ ఫోర్స్. అవర్ లైఫ్ షుడ్ స్పీక్ వాల్యూమ్స్. ప్రియమైనటువంటి దేవుళ్ళారు, ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్ షుడ్ బికమ్ ఏ సెర్మన్ అంటాడు ఒక ఆయన, షుడ్ బికమ్ ఏ సెర్మన్. సెయింట్ ఫ్రాన్సిస్ తన శిష్యులతో వాక్యం చెప్దామని తీసుకుని వెళ్తాడు వీధిలో. వీధిలో కనబడిన ప్రతి వాడిని వాళ్ళని పలకరిస్తుంటారు, యోగక్షేమాలు తెలుసుకుంటుంటాడు, చిన్నపిల్లలతో ఆడుతాడు, అక్కడ ఉన్న పూర్ పీపుల్కి రెండిద్దరు ముగ్గురు సహాయం చేస్తారు, తిరిగి వస్తుంటారు. ఒక శిష్యుడు అడిగాడు,
ఏమండి మనం బోధిద్దామని వెళ్ళాం కదా, ఏం బోధించలేదే అంటున్నాడు. అప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ గారు అన్నారు, ఎవ్రీ స్టెప్ వీ టుక్, ఎవ్రీ యాక్ట్ వీ డిడ్, ఎవ్రీ వర్డ్ వీ అట్టర్, దట్స్ ఎ సెర్మన్, దట్స్ ఎ సెర్మన్. ఇండియాలో ఉన్న క్రైస్తవుల గురించి ఆ విధంగా చెప్పగలగమా? ఒకసారి సౌత్ ఆఫ్రికాలో చాలామంది మిషనరీస్ మహాత్మా గాంధీ గారిని యేసు ప్రభులోకి నడిపించాలని ప్రతిసారి వెళ్ళి సువార్త చెప్తున్నారట. ఒకరోజు చెప్పారు, ఇన్ని నెలల నుంచి మేము సువార్త చెప్తున్నాం, మీరు యేసు ప్రభుని నమ్ముకోవచ్చు కదా అని మహాత్మా గాంధీని అడిగితే, అప్పుడు వచ్చేటువంటి ఆదివారం నేను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాట ఆయన. ఆదివారం రాని వచ్చింది, చక్కటి డ్రెస్ వేసుకొని ఆయన దగ్గరున్న చర్చికి వెళ్ళాడు. పాస్టర్ గారు దేవుని ప్రేమ గురించి చెప్తా ఉన్నాడు. ఒక లాంగ్ బెంచ్ ఉంది, ఇటువైపు ఒక శ్వేత జాతీయురాలు కూర్చుంది, వైట్ స్కిన్ లేడీ. ఈయన ఇటు ఖాళీ ఉంది కానీ ఇటు కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ బ్లాక్ పర్సన్ చూశాడో, అంటే నిగ్గురు కంటే బ్లాక్గా ఉంటాడు, గాంధీ గారు తెల్లగానే ఉంటాడు కానీ ఈయన కంటే నల్లగా ఉంటాడు, ఇండియన్స్ అంటే బ్లాక్ అని వాళ్ళకి అర్థం. ఎప్పుడైతే ఇండియన్ వచ్చి కూర్చున్నాడో, ఈ శ్వేత జాతీయురాలు ఏం చేసింది తెలుసా, లేచి ఇంకొక బెంచ్లో కూర్చుంది. వెంటనే గాంధీ గారు ఏమనుకున్నారు, ఈ చర్చి నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అండ్ హీ సింప్లీ వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ చర్చ్. ఇన్ హిస్ లైఫ్ టైమ్ హీ నెవర్ విజిటెడ్ ఎనీ చర్చ్. ప్రియమైన వారులారా, జోన్స్ అనే బిబ్లికల్ చరిత్రకారుడు ఏమంటాడు లేదా, కామెంటింగ్ ఆన్ దిస్ ఇన్సిడెంట్, హ్యాడ్ దట్ ఉమన్ షోన్ ద లవ్ ఆఫ్ గాడ్ టు మోహన్ కరమ్చంద్ గాంధీ ఆన్ దట్ డే, ద షేప్ ఆఫ్ ఇండియా వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్ వే, ద షేప్ ఆఫ్ ఇండియా వుడ్ హ్యావ్ డిఫరెంట్ వే. రవీంద్రనాథ్ టాగూర్ తమ్ముడు క్రిస్టియన్ హెడ్స్ని మధురైలో మాట్లాడుతూ, ఇఫ్ ఆల్ క్రిస్టియన్స్ ఇండియా వుడ్ లివ్ లైక్ క్రైస్ట్, ఇండియా వుడ్ బి అట్ యువర్ ఫీట్ అన్నాడు. నీ వల్ల నా వల్ల ఆయన గొప్ప నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఇజ్ ఇట్ నాట్ ట్రూ? నా భార్య ఏలూరులో పనిచేసేది, అప్పుడు కావాలని ఏలూరు తిరుగుతుండేవాడిని. ఒకరోజు భక్సింగ్ గారు మందిరంలో వాక్యం చెప్పాక సేవకుడు నేను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, అక్కడ ఎదురుగురు నా సైకిల్ ఎవరో దొంగిలించుకుపోయారు. బ్రదర్ మీ సైకిల్ ఎవరు తీసుకొస్తారు, పరిగెట్టాడు ఆయన, దొరకలేదు. పర్లేదు బ్రదర్, మన సంఘానికి చాలామంది పోలీసులు వస్తారు, మనం పోయి పావుపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇద్దాం అని ఇద్దరం వెళ్ళి రాస్తూ ఉన్నాను, యావన్ సైకిల్ కలరు మొత్తం. ఆ ఎస్ఐ గారు ఏమన్నారు లేదు సార్, ఏం లేదు సార్, సిఆర్ రెడ్డి కాలేజీలో కూడా కొన్ని సైకిల్ పోయినాయి, రిపోర్ట్స్ వచ్చినాయి, వాడి మీద మేము వల పని ఉన్నాం. సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అడిగాను, ఎవడు సార్ అంటే, వాడు తూర్పు క్రిస్టియన్ పాలెంలో యేసురత్నం అనేవాడు ఉన్నాడు, వాడు హీఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ అనేటప్పటికీ నేను చెప్పాను, నేను కూడా క్రిస్టియనే సార్ అన్నాడు. ఆయన హ్యాట్ కింద పెట్టి, నేను కూడా క్రిస్టియనే సార్, ఏం చేయమంటారా, రండి సార్ ఇస్రాయెల్ జనాంగాన్ని చూపిస్తారని ఫోటోల దగ్గర తీసుకెళ్ళాడు. ఫస్ట్ పేరు ఎవరిది తెలుసా, ఒక అమ్మాయిది మెర్రీ క్రిస్మస్, అమ్మాయి పేరు మెర్రీ క్రిస్మస్ తెలుసా. ఎందుకు పెట్టారంటే December 24, 12 పుట్టిందట అమ్మాయి, వాళ్ళ నాన్న బహుశా దొంగ నాన్న అంటాడు, సో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండు కాబట్టి మెర్రీ క్రిస్మస్ అని పెట్టేసేసాడు. ఆ అమ్మాయి స్టేషన్లో బస్టాండ్లో చైన్స్ని, ఆడవాళ్ళ చైన్స్ని లాగేస్తుంటుందట. ఈ అమ్మాయి మీద కూడా వల పన్ను సార్ త్వరలోనే దొరుకుతుంది, మనం నవ్వుకున్నాం. నీ వల్ల నా వల్లనే ప్రభు యొక్క పరిశుద్ధ నామం దూషించబడుతుంది. అంటి యొక్క సంఘస్థులతో మనం పోల్చుకుంటే కనుక, ఆర్ రియల్లీ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్, ప్రియమైనటువంటి వర్లారా, 26 వచనం, వారు కలిసి ఒక సంవత్సరమంతా ఈ సంఘంలో ఉండి దేవుని వాక్యాన్ని బోధించారు. దే గేవ్ హై రిగార్డ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి అత్యున్నతమైనటువంటి గొప్ప స్థానం ఇచ్చారు. మీకు ఎప్పుడెప్పుడు బైబిల్ స్టడీ జరుగుతుందో నాకు తెలియదు కానీ, ఎవ్రీ డే దే యూస్ టు హ్యావ్ బర్నబాస్ అండ్ సాల్, ఒకరు మార్చి ఒకరు దేవుని వాక్యాన్ని తీసుకుంటుండేవాళ్ళు, అన్నిటికీ వాళ్ళు హాజరయ్యేవాళ్ళు, ఒక సంవత్సరం అంతా ఉద్యమ సభల్లాగా తిరిగినేవాళ్ళు. ఈయన సత్యమే, దే గేవ్ హై రిగార్డ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియమైనటువంటి వర్లారా, పవిత్ర గ్రంథమైన బైబిల్కి మార్టిన్ లూథర్ అంటాడు, శ్రద్ధతో చదవడానికి నా దగ్గర ఉన్న ఏ పుస్తకమైన ఆటంక పరిస్థితి కనుక ఆ పుస్తకాన్ని నేను కాల్ చేస్తాను అంటాడు ఆయన. అంతేకాదు, ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కొన్ని రిఫర్మేషన్స్ ఇస్తాయి, బట్ బైబిల్ మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది.
జీవితాలని మార్చివేస్తుంది. అందువల్ల ఆస్వాల్డ్ జే స్మిత్ అంటాడు, బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ గాడ్స్ అపాయింటెడ్ బుక్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని అంటాడు. సో ప్రియమైనటువంటి వారలారా, చార్లెస్ స్పర్జన్ 100 సార్లు బైబిల్ చదివిన తర్వాత 101 సార్లు చదివినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ఇప్పటికే నేను బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు చదివి ఉన్నాను, తొలిసారి దానిని చదివినప్పటికంటే ఇది ఇప్పుడు ఎంతో మధురంగా ఉంది. డిఎల్ మూడీ గారు అంటారు, లేఖనాలు దేవుడు మనకు తెలివిని పెంచుకోవడానికి ఇవ్వలేదు, బోధలు చేయడానికి ఇవ్వలేదు, ఇది మన బ్రతుకుల్ని మార్చుకోవడానికి దేవుడిచ్చాడు. అవర్ లైఫ్ షుడ్ బి చేంజ్డ్. 4వది, అక్కడ ఒక గొప్ప కరువు వచ్చింది. ఆ కరువులో దేవుని బిడ్డలకు సహాయం చేయడానికి ఎంత చక్కటి నిర్ణయం తీసుకున్నారు చూడండి. 29వ వచనం, అప్పుడు శిష్యులు ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదేలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపటకు నిశ్చయించుకొని అలాగున చేసి. కొన్నిసార్లు మనం నిశ్చయించుకుంటాం ఇవ్వడానికి. ఇది కిందకు ప్రకటించారు కదా పాస్టర్ గారు, 1 కోటి రూపాయలు మనం స్థలానికే పెట్టాలా, ఇంకో 1 కోటి రూపాయలు స్ట్రక్చర్కి అవుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నిశ్చయించుకున్నారు, దే డిసైడెడ్, ఇంగ్లీష్లో ఏమన్నారు, దే డిడ్ ఇట్. దట్ వాట్ గాడ్ సీస్. నీ హృదయంలో ఎంత అన్నానో. ఒక స్టడీ సెంటర్ నిర్మించబోతా ఉన్నాం మేము నెల్లూరులో. ఎప్పుడైతే అనౌన్స్ చేసాము, ఒక తమ్ముడు అన్న 2 లక్షలు ఇస్తాను, ఒకటి 60 వేలు, ఒకటి 1 లక్ష, కమిట్మెంట్స్ అట్లా వచ్చేస్తూ ఉన్నాయి. నేను మీకు ఒక చక్కటి సవాల్ విసురుతున్నాను, మీరు కూడా కమిట్మెంట్స్ ఇవ్వండి, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. ఇన్స్టాల్మెంట్లు ఇవ్వండి, లేకపోతే ఎగ్దమ్ ఇవ్వండి, యాజ్ యువర్ పర్స్ పర్మిట్స్ యూ, బట్ వీ హ్యావ్ టు గివ్ టు గాడ్. ఈ లోకంలో మనం హౌ వీ రిడీమ్ అవర్ మనీ, దేవుని సేవకి ఇచ్చినటువంటి డబ్బు మాత్రమే. పరలోక విషయంలో ధనవంతులుగా మనం ఉంటాం. ప్రియమైన వరల, గివింగ్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఫెయిత్. గివింగ్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లవ్ టువర్డ్స్ గాడ్. గివింగ్, ఒకసారి నేను ప్రకర్షిస్తాను కానీ ఒంగోలుకి వస్తే ఎందుకు చందాలు పడతారు వర్షిప్లో, అది పట్టకుండా పక్క పెట్టచ్చు కదంటే ఆయన ఏమన్నాడు సార్, గివింగ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ వర్షిప్. సో మన జీవోపలమే కాదు, వీ నీడ్ టు వర్షిప్ ద లార్డ్ విత్ ఆల్ అవర్ బిలాంగింగ్స్, విత్ ఆల్ అవర్ ప్రాపర్టీ. లాస్ట్ 13వ అధ్యాయంలో ప్రియమైన వరలారా, ఇక్కడ చూడండి, అంత్యోకులో 13వ అధ్యాయంలో 1-2 వచనాలు, అంత్యోకులో ఉన్న సంఘములో బర్నబా, నిగరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్దైన హెరూరుతో కూడా పెంచబడిన మనయేను, సౌలను ప్రవక్తలు బోధకులు ఉండేది. 2వ వచనం, వారు ప్రభువును సేవించుతూ ఉపవాసము చేయించుండగా. అక్కడ దేర్ వర్ గ్రూప్ ఆఫ్ ఎల్డర్స్ వర్ దేర్. పెద్దల యొక్క పేర్లు ఎంత చక్కగా చెప్పబడి ఉన్నాయి చూడండి, వారి పేర్లు కూడా అక్కడ లిఖించబడినాయి అద్భుతంగా. ఎటువంటి వారు తెలుసా, ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. దేవర్ క్వాలిటీస్ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, వాళ్ళు ప్రవచించేవారు, బోధించేవారు. 3వది, ప్రార్థన అనేది వారి జీవిత విధానం. అక్కడ ఎల్డర్స్కు ప్రార్థన అనేది దేర్ లైఫ్ స్టైల్, అది జీవిత విధానం. అంతేకాదు, వి కుడ్ సీ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. అక్కడ డైవర్సిటీ ఉంది బట్ యూనిటీ. 4 వ్యక్తుల పేర్లు చెప్పబడింది, 4 బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు, అండ్ దే లివ్, ఎంత చక్కటి యూనిటీలో వాళ్ళు పనిచేస్తున్నారంటే, ఒకే మాట, ఒకే దర్శనం, ఒకే పని, సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ వెంచర్స్ ఏం లేవు వాళ్ళకు. ఎందుకో తెలుసా, చూడండి అక్కడ మాట ఎంత చక్కగా, వారు ప్రభు సేవించుచు ఉపవాసము చేయుచుండగా, యాజ్ దే మినిస్టర్ టు ద లార్డ్. ఆ పెద్దల యొక్క మనసులో ఏముందో తెలుసా, దే మినిస్టర్ టు ద లార్డ్, అంతే. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అబౌట్ దట్. దట్స్ ద మార్క్ ఆఫ్ ద లివింగ్ చర్చ్, దే మినిస్టర్డ్ అన్ టు ద లార్డ్, ప్రభువుని సేవించుచు. వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ ఏమిటో తెలుసా, టు సర్వ్ ద లార్డ్, నాట్ ఫర్ దేర్ సెల్ఫ్ అడ్వాంటేజ్, నాట్ ఫర్ దేర్ సెల్ఫ్ అపీల్, నాట్ దాట్ ఫర్ సెల్ఫ్ గ్లోరీ. 4 రకాల విశ్వాసులు దేవుని ఎప్పుడు సంతోషపెట్టలేరు. సెల్ఫిష్ బిలీవర్ కెన్ నెవర్ ప్లీజ్ గాడ్. సెల్ఫ్ రైచియస్ బిలీవర్ కెన్ నెవర్ ప్లీజ్ గాడ్. సెల్ఫ్ గ్లోరీ సీకింగ్ బిలీవర్ కెన్ నెవర్ ప్లీజ్ గాడ్.
సెల్ఫ్ ఇండిపెండెంట్ బిలీవర్ కెన్ నెవర్ ప్లీజ్ గాడ్. యు మే బి బిలీవర్, ఐ మే బి బిలీవర్, బట్ ఆర్ వీ ప్లీజింగ్ గాడ్? దీస్ ఫోర్ కైండ్స్ ఎల్డర్స్లో ఉండకూడదు. సో ఇంకేమిటన్నాడు, దే ఫాస్టెడ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా ఆఫ్ ఎల్డర్, దే ఫాస్టెడ్. అంతేకాదు సపరేట్ మీ, అక్కడ ఉన్న నలుగురు పెద్దలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వినగలిగినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు. దే ఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దే హర్డ్ ద వాయిస్ ఆఫ్ అండ్ దే హ్యాడ్ ద వన్నెస్ బికాస్ దే హ్యాడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎవ్రీబడీ ఇన్ ద ఎల్డర్స్ లైఫ్. సో దే హ్యాడ్ వన్నెస్, ఏకభావం వచ్చేసింది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎంత అద్భుతమైన సంఘటన చూడండి. లేడ్ దేర్ హ్యాండ్స్ ఆన్ దెమ్, ఎంత అద్భుతం. సెండ్ దెమ్ అవే, ఆ పెద్దలకు అప్పగిస్తున్నారు ఈ బాధ్యత. అందరూ కలిసి వాళ్ళ తల మీద చెయ్యి వేసి వాళ్ళని అభిషేకిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన సంఘం. అందుకనే ఒక దైవజనుడు అంటాడు, సో లవ్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫెలోషిప్, యూనిటీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఫెలోషిప్. సో స్పిరిట్ ఆల్వేస్ యునైట్స్, డివిల్ ఆల్వేస్ డివైడ్స్. సో ఆ యూనిటీ ఆఫ్ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది అంటే, వెన్ వీ ఒబే టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ, వాళ్ళిద్దరిని 1, 2, 3 గొప్ప మిషనరీ జర్నీలకు ప్యాట్రనైజ్ చేసినటువంటి సంఘం. అంతేకాదు బ్యాక్ చేసిన సంఘం, బలపరిచిన సంఘం, ఒక చిన్న సంఘం ప్రపంచ సౌవార్తీకరణకు నాంది పలికింది. ఎన్ని కాంటినెంట్లకు దేవునికి సేవ వెళ్ళిపోయింది. చిన్న సంఘమే కావచ్చు అంతియోకి, ఇంతమంది కూడా ఉంటారని నేను అనుకోవట్లేదు. బట్ దే బ్యాక్, దే సపోర్టెడ్, దే ప్యాట్రనైజ్ ద వరల్డ్ మిషన్స్. ఎంత అద్భుతం చూడండి, ఒక చిన్న సంఘం, సాధారణ సంఘం, అసాధారణమైనటువంటి గొప్ప సంగతులు. మీ సంఘం కూడా అనేకమైనటువంటి ఉపసంఘాలు, అనేకమైన రీతిలుగా మరి గొప్ప గొప్ప సంఘాలు. సంఘాలు స్థాపించడం కాదు మన ఎయిమ్, ఆత్మలు రక్షించబడ్డం, అది మన ఎయిమ్. ఆత్మలు రక్షించబడి అనేక ఆత్మలు ప్రభువులోకి తీసుకురావడం మన యొక్క గోల్, పర్సనల్ గోల్. డూ యూ హ్యావ్ దట్ విజన్ ఇన్ యువర్ లైఫ్? ప్రియమైనటువంటి వరలారు, ప్రార్థించే సంఘం, ప్రార్థన అనేది వాళ్ళ యొక్క జీవిత విధానంలో ఒక భాగం. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన లేకపోతే కనుక ఆ సంఘం పవర్ఫుల్ సంఘం కాదు. ఏ ప్రేయర్ఫుల్ చర్చ్ ఈజ్ ఎ పవర్ఫుల్ చర్చ్. కన్నీటితో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఖచ్చితంగా. దేవుడు వృద్ధినిర్దిస్తాడు, అనేక ఆత్మలు రక్షిస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, అంతేకాదు వారి యొక్క సమర్పణ జీవితాల్ని మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. ఒకసారి జింజెండార్ఫ్ అలాగా గ్రంథాలయంలో చూసుకుంటూ పోతున్నాడు. ఒకచోట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రూసిఫిక్షన్ పిక్చర్ని చూశాడు. పైన ఏం రాయబడిందంటే, ఐ హ్యావ్ డన్ దిస్ ఫర్ యూ, నేను నీ కొరకు చేశాను. కింద ఏం రాయబడింది తెలుసా, వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ, నా ప్రాణాన్ని నీకు అప్పగించాను, ఇది నీ కొరకు చేశాను, నువ్వు నా కొరకు ఏం చేశావు. ఆ మాట చదివినప్పుడు వెంటనే జింజెండార్ఫ్ అక్కడ మోకాళ్ళు ఉండి తన జీవితాన్ని సమర్పించుకొని కాలేజీకి వచ్చినప్పుడు ఒక చిన్న ప్రార్థన గుంపుని ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ చేశాడు. 1 సంవత్సరంలో 100,000 మంది అయ్యారు. ప్రపంచ వ్యాప్తి చెందినటువంటి, ఇప్పటికీ కూడా గొప్పగా చెప్పబడుతున్నటువంటి మొరేవియన్ మూమెంట్, ఇండియా కూడా ప్రభావానికి లోనైంది. ఆ మొరేన్ మూమెంట్ని మరి స్టార్ట్ చేసింది ఆయనే. వాట్ యు హ్యాడ్ డన్ ఫర్ క్రైస్ట్, ప్రభు అంటున్నాడు నేను నీకోసం చనిపోయాను, నువ్వు నా కోసం ఏం చేశావు. వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ. షల్ వి బౌ డౌన్ అవర్ హెడ్స్. అందరం తల ఉంచుదాం. అపాత్రుడైనటువంటి నాకు మీ వాక్యం చెప్పేటువంటి తరుణాన్ని మీరు అనుగ్రహించినందుకే వందనాలు. ఇక్కడున్న మా ప్రియులతో కలిసి సహవసించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. గత 3 ఏళ్ళు మీ మహాకృపలో కాపాడి బలపరిచి స్థిరపరిచి ఇంతవరకు మీరు నడిపించిన మీ కృపా యావత్తును బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాం. ముఖ్యంగా పాస్టర్ కాల్విన్ గారి ఫ్యామిలీ, ఆ కుటుంబాన్ని, మా తండ్రి దర్శనమిచ్చి పిలుపునిచ్చి
మా ప్రభు ఎన్ని ఒడుగుదొడుగులు ఎదురైనప్పటికి కూడాను, ఎంత కష్ట నష్టాలు భరించినప్పటికి కూడాను, చక్కగా ఒక మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు ఆ కుటుంబ అక్రతలు ఏమైతే ఉన్నాయో, ఈ సంఘ అక్రతలు ఏమైతే ఉన్నాయో, మీ కృపా మహదేశ్వరంలో వాటన్నిటిని మీరు దయచేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. వారి అక్రతలు ఏమైతే ఉన్నాయో ఆ అక్రతలన్నీ మీ కృపలో తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం. రానున్న దినాల్లో ప్రభు ఎత్తబడే సంఘంగా ఈ సంఘాన్ని రూపుదిద్దవలసిందిగా వేడుకుంటూ, మరొకసారి మరి క్యాల్విన్ కుటుంబాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ, మా తండ్రి వసంత కుమార్ మేడం గారిని మీ చేతికి అప్పచెప్పుకుంటూ, ఆ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పచెప్పుకుంటూ, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొలగించే జీవ వాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవ వాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది,